నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. ఊరువాడ శ్రమజీవుల సంబురాలు. కార్మిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్న మంత్రి. పౌరులను ఓటర్గా నమోదు చేయించడంలో రాజకీయ నేతలు చొరవ చూపాలి. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచన. ఓటర్ జాబితా సవరణపై రాజకీయ ప్రతినిధులతో చర్చించిన జేసీ. జిల్లా నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి క్రీడాకారుడు. నేపాల్తో జరిగే ఖోఖో పోటీల్లో భారత జట్టులో ఆడనున్న గణేష్. జిల్లాలో మేడే సంబరాలు అంబరాన్నంటాయి. 132వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గులాబీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అండగా ఉంటూ వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం మేడే వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా కార్మికులు ఎర్రజెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పంజాబ్ చౌక్లో ఆదిలాబాద్ పట్టణ హమాలీ కార్మిక సంఘం టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కేవి జెండాను మంత్రి ఆవిష్కరించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు, సంఘం జిల్లా అధ్యక్షులు సిడమ్ రామ్కిషన్తో పాటు కార్మికులు ఉన్నారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కార్మికులు లేకుండా నేడు ఏ రంగం లేదన్నారు. కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికులు తమ పేర్లను కార్మిక శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ పథకాలకు అర్హులవుతారన్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే బీమా వర్తిస్తుందని, దీంతో కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించే అనేక పథకాలు, రుణాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మరి రోజు భారతదేశం ఇది కార్మికులతో, కార్మిక శక్తితో పరిధిలో ఒక గొప్ప భారతదేశం ఎగటానికి కూడా, భారతదేశం ఇంత ముందు పోవడానికి కూడా ఈ కార్మిక రంగం యొక్క పాత్ర మరి రోజు మీరందరూ కూడా ముఖ్య భూమిక పోషిస్తా ఉన్నారు. ఈ భారతదేశంలో ఇలాంటి స్వార్థం లేకుండా, ఇలాంటి శ్రమ చేయకుండా తోసుకునేటటువంటి శక్తులు ఎగుతున్నారో, కానీ కార్మిక సంఘం, కార్మిక శక్తి మాత్రం ప్రతిరోజు కష్టపడి పనిచేసి చెమటోడ్చి మరి రోజు వాళ్ళ బతుకులు బతుకుతున్నంటే నిజంగా ఎప్పటికి కూడా కార్మిక సంఘాలకు, కార్మికులందరికీ కూడా మేమందరం కూడా మరి పేరు పేరున ప్రత్యేకటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటువంటి కార్మికులకు, ఇటువంటి కార్మిక శక్తికి, ఇటువంటి కార్మిక శక్తికి, కార్మికులకు శ్రమపడి కష్టపడి పనిచేసేటువంటి ఈ వర్గాలకు ఒకసారి మీరు పేరు చేసుకుంటే ఆప్ లోగ్ పేరు దాతీయతో తెలంగాణ సే పహలే ఆప్ లోగ్ కు క్యా క్యా సౌలత్య. తెలంగాణ ఆనే కే బాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ బన్నే కే బాద్ ఆప్ లోగ్ కు క్యా ఫైదా హువా. ప్రతో ఏ లోగ్ కష్ట కరికే మెహనత్ కరికే అగర్ ఆప్ లోగ్ నహియే తో భారత దేశ్ మే కుచ్ క్యాక్యా నహీ చల్ నహీ చల్తా. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జోగురామన్న పాల్గొని జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టానికి తగిన ఫలితం ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కార్మికులకు, ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని, తమ ప్రభుత్వం వచ్చాక అనేక పథకాలను ప్రవేశపెడుతూ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేను కూడా 1988 నుంచి చూస్తున్నాను, ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు. అంటే ఆనాడు కూడా కార్మికుల సమస్యలైనా, ఏనాడు కూడా మీరు రోడ్ల మీద వచ్చి ధర్నా చేసి అనేటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఏ ప్రభుత్వం కార్మికులను గుర్తు పట్టించుకోరు. కానీ ఒకసారి వాస్తవం చెప్పుకుందాం, కొంత ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు సరిదిద్దుకుందాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు అనేక రకాలుగా మనం అన్ని లాస్ట్ అనుకుంటా మొన్న ఒక సెకండ్ డే మీద ఒక సమస్య మిగిలింది. రెండవది ముఖ్యమంత్రి గారి మా దృష్టికి వచ్చినప్పుడు చెప్పుకోవటం పోగొట్టేటటువంటి
ఆ వృత్తి పని చేస్తున్న పెన్షన్ విషయం ఒక మాట ఎన్ని రోజులు డిమాండ్స్ ఉన్నాయో దాంట్లో మిగిలిపోయింది వాళ్ళ సమస్య. అంటే అనేకటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని ఎవరు అడగకున్నా, ఎవడు ఏ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయకుండా, ఇలా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్యమ నేత కాబట్టి ఉద్యమ నేతగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనం హెచ్చరించాం, బిడ్డ ఈ కార్మికుల సమస్యల్ని చేయకపోతే గద్దె తింటామని చెప్పి మన ఉద్యమ నాయకుడు ఆయన హెచ్చరిక చేసి. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి జోగురామన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మనీష, కమిషనర్ మారుతి ప్రసాద్లతో పాటు కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మరియు చైర్పర్సన్లు మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారికి అన్ని వేళలా తాము అండగా ఉన్నామనే భరోసాను కల్పించారు. అనంతరం మున్సిపల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, నీటి సరఫరా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, పట్టణ వీధి దీపాలను అమర్చడంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వేతనాలను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 8,300 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను ఏకంగా 9,500 నుండి 15,000 పెంచినట్లు వెల్లడించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్మిక లోకం ఆరోగ్యం ఉంటేనే ఈ దేశం ఆరోగ్యం ఉంటుంది కాబట్టి వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు మేడే వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలో పలు కార్మిక సంఘాల అగ్రనాయకులు, గుర్తింపు సంఘాల నాయకులు ఆయా సంఘాల కార్యాలయాల ఎదుట జెండాలు ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున మేడే వేడుకలను జరుపుకున్నారు. మంగళవారం పట్టణంలో టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఎదుట నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీష, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, సంఘం జిల్లా అధ్యక్షురాలు బిగాల అనసూయ, కార్యదర్శి మోహన్, కోశాధికారి నాగేష్, రిమ్స్ అధ్యక్షులు మల్లయ్య, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికులు లేకపోతే అభివృద్ధికి ఆయా ప్రాంతాలు నోచుకునేవి కావని తెలిపారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఇప్పటికే ఉద్యోగుల జీతా భత్యాలను పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి కార్మికులు ప్రతి సంవత్సరం మరి ఈరోజు వారి యొక్క సమస్యలను వారు కష్టపడి చెమటోడిచి పనిచేస్తే తప్ప ఈ దేశం యొక్క అతి ముఖ్యమైనటువంటి శ్రామికులు శ్రమించి పనిచేస్తేనే మరి ఈరోజు భారతదేశంలో వాళ్ళు ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు. అటువంటి కార్మిక సోదరులకు సోదరులకు మరి ఈరోజు వారు అనుభవిస్తున్నటువంటి వారు కొన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నటువంటి అన్ని కూడా మా దృష్టికి, ఎందుకంటే ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా ఏ ఒక్క కార్మికులైనా అందరు కార్మికులే కాబట్టి ఈ కార్మికులు మరి అందరం కూడా ఐక్యంగా ఉండటానికి మరి మేడే జరుపుకుంటాం. మరి మేడే సందర్భంగా మేమందరం కార్మికులం మా ఐక్యతను కొనసాగిస్తూ మరి మా ఐక్యత ఇంకా ముందుకెళ్ళటానికి కొరకే ఈ మేడే సందర్భంగా వారు ఈ పండుగను గొప్పగా జరుపుకుని జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా కార్మిక సోదరులకు సోదరులందరికీ కూడా ఈ మేడే సందర్భంగా అయితే ఆదిలాబాద్ పట్టణంలో కావచ్చు, రిమ్స్లో కావచ్చు, ఎక్కడున్నా కూడా వారి యొక్క సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు సమస్యల్ని వాళ్ళకి అంటే గతంలో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే కానీ అనేక అంగవైకల్యం జరిగినప్పుడు కానీ ఎలాంటి మామూలు సాయం ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు 600,000 వరకు కూడా వారి ఇన్సూరెన్స్ ఒక కార్మికుడు యాక్సిడెంట్గా చనిపోయితే 600,000 రూపాయలు, సాధారణ మరణం జరిగితే 1,00,000 రూపాయలు, మరి పూర్తిగా అంగవైకల్యం జరిగితే 400,000 రూపాయలు, మరి మామూలు అంగవైకల్యం జరిగితే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వారు అంత్యక్రియలకు కూడా 30,000 రూపాయలు, ఈ రకంగా అనేక రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఎలా వారు పదవి బాధ్యత చేపట్టినప్పటి నుంచి కార్మికులు ఎక్కడ కూడా కష్టాల్లో ఉండకూడదు, వాళ్ళు శ్రమించి కష్టపడి చెంచోడిచి పనిచేస్తేనే ఈరోజు భారతదేశం యొక్క మరి పరిస్థితి రకంగా ఉంది కాబట్టి
ఈ శ్రామిక దేశంలో శ్రమించి పనిచేసేటటువంటి కార్మిక లోకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు శశికాంత్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట లాల్ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుటుంబరావు, కార్యదర్శి నర్సయ్యలతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సభ్యులు అమరులైన కార్మికులను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి కళావతి తదితరులు పాల్గొన్నారు. అటు సిఐటియు అనుబంధ రిమ్స్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు అక్రమ్ ఖాన్ రిమ్స్ ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్, రిమ్స్ అధ్యక్షులు సురేందర్, కార్యదర్శి గంగన్నలతో పాటు పలువురు కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే టీఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షులు వెంకట్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సురేఖ, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో ఉన్నందున అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. మంగళవారం వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల వయసు గల వారందరికీ ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించగా నాయకులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడుతూ అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులు, స్థానికంగా లేని వారిని గుర్తించి వారి పేర్లను తొలగించాలని రాజకీయ పార్టీ నాయకులను కోరారు. అదేవిధంగా ఓటరు జాబితాలను పరిశీలించి ఆక్షేపణలను, అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో అర్హత గల వారందరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా పార్టీలు, ప్రతినిధులు సహకరించాలని పేర్కొన్నారు. గ్రామంలో విస్తృత ప్రచారం కల్పిస్తూ ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 7వ తేదీన 30,000 మంది కార్మికులతో బస్ భవన్ ముట్టడి చేపట్టనున్నట్లు టీఎంయు రాష్ట్ర అధ్యక్షుడు థామస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటామని టీఎంయు రాష్ట్ర అధ్యక్షులు థామస్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం ద్వంద్వ వైఖరిని వీడనాడాలని పేర్కొన్నారు. దీనివల్ల కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 2015 నూతన వేతన సవరణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక మార్లు వినతి పత్రాలను సమర్పించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరుబాటుకు సన్నద్ధమవుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేష్, రమణ, జిల్లా నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైంది. ఇవాళ ఆర్టీసీ యాజమాన్య అలసత్వం, ప్రభుత్వ వైఖరి బాగలేకపోవడం వలన
ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి పే రివిజన్ ఏదైతే ఉందో వన్ ఇయర్ జాప్యం జరగడం జరిగింది. కార్మికులంతా ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ తెచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్ని ఉద్యోగ సంఘాలకి అందరికీ కేసీఆర్ ఏ రకరకాల ఫలితాలు ఇస్తూ ఇవాళ ఆర్టీసీ వాళ్ళని మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆవేదన తెలంగాణ మజూరీ కార్మికుల్లో ఉండడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి చాలాసార్లు కూడా మెమోరాండాలు ఇచ్చి మన అభ్యర్థన పత్రాలు ఇవ్వడం జరిగింది. 2017 ఏప్రిల్ 1 నుంచి రావాల్సిన నూతన వేతన సవరణ వెంటనే చేపట్టాలని చెప్పి కూడా మనం డిమాండ్ పెట్టడం జరిగింది. అయినా కానీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు మీటింగ్లు పెట్టి ఏ మీటింగ్ కూడా సరిగా మాట్లాడకుండా పూర్తి చేయలేదు. ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఈ మే ఇవాళ మొదటి రోజు మే 7వ తారీఖు నాడు మరి ఆర్టీసీ బస్ భవన్ ముట్టడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్ భవన్ ముట్టడిలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరు ఆర్టీసీ కార్మికులు 30,000 మందితోటి ముట్టడి చేయాలని చెప్పి టీఎంయు తలంపు చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు చేస్తూ ఉన్నది? ఆర్టీసీని ఆదుకోకపోవడంలో ఆంతర్యం ఏందని అడుగుతా ఉన్నాం. ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే పరిస్థితులు బాగుండవు. ఆదిలాబాద్కు చెందిన ఆర్ గణేష్ నేపాల్తో జరిగే అంతర్జాతీయ ఖోఖో పోటీలో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన తొలి క్రీడాకారుడు కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు క్రీడా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన రాపెల్లివార్ గణేష్ అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుండి నేపాల్తో జరిగే ఖోఖో పోటీలో భారత జట్టులో గణేష్ ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రీడల్లో భారత జట్టు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి జిల్లా క్రీడాకారుడు కావడంతో మంగళవారం లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జేసీ అకాడమీ మరియు జాహ్నవి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించి మెమెంటోను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, పిటా సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించినప్పటికీ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం మాత్రం ఇదే ప్రథమమన్నారు. తెలంగాణ నుండి 2 క్రీడాకారులకు జాతీయ స్థాయి ఖోఖో జట్టులో చోటు దక్కగా అందులో జిల్లా క్రీడాకారుడు ఉండటం గర్వకారణమన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని, ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతారని దానికి గణేష్ నిదర్శనమన్నారు. ఖోఖోను అభ్యసించడం, ఆ తర్వాత క్రికెట్ అభ్యసించడం, మరి ఖోఖో మరియు క్రికెట్ లో సమానంగా రెండు ఈవెంట్స్లలో దాదాపు అన్నింటిలో కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు వెళ్ళినటువంటి సందర్భం. మరి దాదాపు 14 సెలెక్షన్ సెలెక్ట్ కావడం, మరి 14 నేషనల్స్ మధ్యప్రదేశ్ లో, అదేవిధంగా 14 నేషనల్స్ పంజాబ్ లో, నేషనల్స్ ఇండోర్ లో, కర్ణాటకలో, నిజామాబాద్ లో, ఛత్తీస్గఢ్ లో, ఈ విధంగా ప్రతి చోట కూడా 14, 17, 19 సీనియర్ నేషనల్స్ కూడా ఆడడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సెలెక్షన్స్ లలో ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి ఒక విద్యార్థి మరి నిజంగా కూడా గర్వకారణం. ఈరోజు మన భారతదేశ టీమ్ లో సెలెక్ట్ అయ్యాడంటే ఇది మనందరికి కూడా గర్వకారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన మన ఇండియాలో జరిగేటువంటి, నేపాల్ తో జరిగేటువంటి ఈవెంట్ లో మరి ఆయనకు ఈ అవకాశం దక్కింది. మరి నిజంగా కూడా 2018 జరిగినటువంటి ఏషియన్ టీమ్ లో కూడా ఆయన సెలెక్షన్ రావాలి అని చెప్పి ఖచ్చితంగా సెలెక్షన్ వస్తుంది అని చెప్పి, ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది గ్రౌండ్ లోనే ఆయన ఇచ్చేది. మరి డిసిప్లిన్, కమిట్మెంట్, అదే విధంగా మంచి ప్రాక్టీస్, మంచి స్కిల్స్ ఇలా ఆయనని గెలిపించగలిగాయి. తల్లిదండ్రి ఎంత కూలి పని చేసినప్పటికీ, మరి అక్కడ కుండలు తయారు చేసి అమ్ముకున్నప్పటికీ కూడా బాబు మాత్రం మంచి ప్రాక్టీస్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మరి నేపాల్ తో మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడంటే నిజంగా కూడా ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గర్వకారణం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఆయన వెళ్ళాలని చెప్పి, ఆయనకు కావలసినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి, కార్మిక సోదరులు తమ అంతర్జాతీయ పండుగైన మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అటు మండల కేంద్రాలు, గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన మేడే సంబరాల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. సంఘం పతాకాలను ఆవిష్కరిస్తూ గౌరవ వందనాన్ని సమర్పించారు. హక్కులను కాపాడుకుందామంటూ ప్రతిజ్ఞలు చేశారు.
శ్రమజీవులు తమ అంతర్జాతీయ పండగైన మేడే వేడుకలను మంగళవారం ఊరువాడ ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తామ్సి మండల కేంద్రంలో AITUC ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డప్పు బాజాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్థానిక జెండా గద్దె వద్ద సంఘం పతాకాన్ని ఆవిష్కరించి జయజయధ్వానాలు చేశారు. భీంపూర్ మండల కేంద్రంలో CITU ఆధ్వర్యంలో మేడేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి చికాగో ఉద్యమ వీరుల త్యాగాలను మననం చేసుకున్నారు. అటు బోత్ మండల కేంద్రంలోనూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను జరుపుకున్నారు. AITUC CITUల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘం పతాకాలను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. కార్మికుల హక్కులను పరిరక్షించుకుందామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఊట్నూర్ పాత బస్టాండ్ సమీపంలో పాత ఊట్నూర్లోను గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలను జరుపుకున్నారు. ఎర్ర జెండాలను ఎగరవేస్తూ విప్లవ గేయాలతో ఐక్యతను చాటారు. ఊట్నూర్ అంబేద్కర్ చౌరస్తాలో CITU ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించి ప్రపంచ కార్మికులారా ఏకం కండంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, CITU నాయకులు పాల్గొన్నారు. ఊట్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో CPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి నంది రామయ్య సంఘం పతాకాన్ని ఆవిష్కరించి జయజయధ్వానాలు చేశారు. మరోపక్క ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆంజీ చౌరస్తాలో CITU ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, CITU నాయకులు పాల్గొని సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. AITUC అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సైతం ఇక్కడి ఆంజీ చౌరస్తాలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంఘ పతాకాన్ని ఆవిష్కరించి చికాగో ఉద్యమ వీరులకు నివాళులర్పించారు. కార్మిక దినోత్సవాన్ని జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం AITUC ఆధ్వర్యంలో ఎర్ర జెండాలతో ఎరపెక్కించారు. ఆయా చోట్ల జెండాలు ఎగరవేసి చికాగో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మేడే స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలతో హక్కులను కాపాడుకుందామని ప్రతినబూనారు. 132వ మేడే ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎర్ర జెండాలు రేపరేపలాడాయి. AITUC ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా వ్యాప్తంగా మేడే సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఆ సంఘం ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో AITUC అనుబంధ రిమ్స్ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిర్రా దేవేందర్ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికులు, ఉద్యోగులు జెండాను ఆవిష్కరించి హక్కుల సాధనకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అనసూయ, ప్రధాన కార్యదర్శి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని స్థానిక పంజాబ్ చౌక్లో ట్రాక్టర్స్ ఓనర్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే సంబరాల్లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సునీల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట AITUC అనుబంధ మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో రాష్ట్ర నాయకులు విలాస్ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సంఘం జిల్లా నాయకులు పొచ్చన్న, జయరాజ్, కాంతారావులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు విలాస్ మాట్లాడుతూ శ్రమజీవుల కోసం కార్మిక నేతలు కార్మికులందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలు, చట్ట సవరణలు కార్పొరేట్ యాజమాన్యాల కొమ్ము కాసే విధంగా ఉందంటూ ఆరోపించారు. దేశంలోని 44 కార్మిక చట్టాలలో 40 చట్టాలు సంఘటిత రంగం కోసమే ఏర్పడ్డాయన్నారు. వీటిని కుదించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. దీన్ని తీవ్రంగా తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. కార్మిక వర్గం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినప్పుడే కార్మిక రంగానికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. 132వ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ప్రపంచ కార్మికులు ఏకమవుతే తప్ప ఈ పెట్టుబడిదారులు, అదే విధంగా ఈ ఫ్యాక్టరీ యజమానులు, ఈ యొక్క క్యాపిటలిస్టులు వీళ్ళు తలొగ్గరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులని ఐక్యం చేసే బాధ్యత కార్మికులదే ఉన్నది, ఇంకా ఎవరిది కాదు. కార్మిక నేతలు, కార్మికులు వాళ్ళు కలిసి ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోని కాదు, మొత్తం ప్రపంచంలో నూతన ఆర్థిక పారిశ్రామిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు అన్ని ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు, అవుట్సోర్సింగ్ తీసుకొచ్చిండ్రు. భారతదేశంలో కూడా అదే పద్ధతి కొనసాగిస్తుండ్రు. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పరేశాలు ఉన్నది, వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డుకు వచ్చినాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు ఏ చట్టాలు అమలవుతావు, వాళ్లకు మినిమం వేజ్ అస్తు లేదు, అదేవిధంగా పెన్షన్ లేదు, ఆరోగ్య కార్డు లేవు, ఏ విధమైన సౌకర్యం భారతదేశంలో లేదు పేమెంట్. కానీ అయ్యేలోకి మాత్రం భారతదేశం ఏం చెప్తుంది, నా దగ్గర 44 చట్టాలున్నాయి, 44 చట్టాలు అమలు చేస్తున్నామని తప్పుడు సమాచారం అందిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పుడు సమాచారం అందిస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఎట్లా? అందుకని ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, క్యాపిటలిస్టులు ఉన్నారో, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ స్థానంలో కార్మిక వర్గము అసెంబ్లీలో పార్లమెంట్కో వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కార్మికులు కూడా రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ మేడే సందర్భంగా ఒకటే చెప్పడం జరుగుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము కార్మిక చట్టాలను కార్పొరేట్ సెక్టర్స్కు, యజమానులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వెంటనే విరమించాలని మేము చెప్పడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి 45 కోట్ల మందికి వాళ్ళు కోపగిస్తే ప్రభుత్వాలే మారుతాయి. ఈ చట్టాలను కార్మికులకు అనుకూలంగా మారాలని ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతరం స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సంఘం నాయకులు రాములు, అరుణ్, రాజు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని కార్మిక వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దళిత గిరిజన వర్గాలకు మహనీయుడు అంబేద్కర్ అందించిన వెలుగులను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఐక్య ఉద్యమాలతో ఆ కుట్రలను తిప్పికొడదామని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ నెల 27న MRPS ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ సమితిల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సింహగర్జన మహాసభకు సమాయత్తంగా సోమవారం ఊట్నూర్ మండల కేంద్రంలో సభను ఏర్పాటు చేశారు. దళిత గిరిజన వర్గాలకు రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలను తిరిగి బానిసలుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకై ఈ నెల 27న వరంగల్లో దళిత గిరిజనుల సింహగర్జన మహాసభను నిర్వహించనున్నారు. సింహగర్జన మహాసభకు సమాయత్తంగా దళిత గిరిజన వర్గాలను పెద్ద సంఖ్యలో సమీకరించడంలో భాగంగా సమాయత్త సభలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఊట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమాయత్త సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ చట్టం ఉండగానే దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దళిత గిరిజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, ఇక చట్టం లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఒకే ఒక్క మహనీయుడు కోట్లాది మంది గిరిజన వర్గాలను కాపాడేందుకు రాజ్యాంగాన్ని రచిస్తే ఇంతమందిమి కలిసి ఆ వెలుగులను కాపాడుకోలేమా అని ప్రశ్నించారు. అంబేద్కర్ వారసులుగా ఉండటమా లేక బానిస బ్రతుకులు బ్రతకడమా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధుడై వరంగల్లో నిర్వహించే సింహగర్జన సభను విజయవంతం చేయడానికి ముందుకు కదలాలన్నారు. లక్షలాది మందిని సమీకరించి దళిత గిరిజన వర్గాల సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండాలనే గుర్రం మీద పోతే చంపుతున్నారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండాలనే ఇతర కులాల అమ్మాయిని ప్రేమిస్తే చంపుతున్నారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండాలనే ఎంతో అవమానం జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారం జరుగుతున్నాయి. విదేశంలో ప్రతి 15 నిమిషాలు ఒకసారి దళితులకు సంబంధించిన వాళ్ళకి దాడులు అత్యాలు జరుగుతున్నాయని కనకాలు వస్తున్నాయి. యాక్ట్ ఉండాలనే ఇంత ప్రమాదం వస్తే యాక్ట్ రద్దు అవుతే ఇక మనం బతకలేమనేసి కూడా మీరు మర్చిపోతాం సార్. ఈ దిశగా ముందు అడిగే సమయత దాన్ని కాపాడుకోవడం ముందు అడిగే సమయత మనం ఉన్నది ఒక్కడే
ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది దళితులకు జీవితాన్ని ఇచ్చిండు, వెలుగునిచ్చిన మనిషి. ఒక్క శాతం చదువుకున్న వర్గం నుంచి ఒక్కడెదిగి రాజ్యాంగం రాసి దేశంలో దళిత గిడ్డల జీవితాలు వెలుగెత్తే ఆయన సాధించి పెట్టిన ఆ వెలుగును కూడా మనం కాపాడుకోలేకుండా పోతుంది. బాధ ఇది. ఆయన సాధించిన వెలుగును కూడా మనం నిలబెట్టుకోలేకుండా పోతున్నాం. బాధ ఇది. ఆయన సాధించిన వెలుగేంది? రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ సిస్టమ్ వల్లనే మీరందరూ చదువుకున్నారు. ఆ రిజర్వేషన్ సిస్టమ్ వల్లనే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రిజర్వేషన్ సిస్టమ్ వల్లనే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రిజర్వేషన్ సిస్టమ్ వల్లనే ఈ నియోజకవర్గంలో ఎంపీలు గిరిజనులు ఉన్నారు. ఒప్పుకుంటామా లేదా? అంటే మనం చదువుకున్నా, ఉద్యోగాలు వచ్చినా, ఆర్థికంగా కొంత వేరే ఎదిగినా, రాజకీయ పొరపాటు ఉన్నా కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పాలనే తప్ప కొత్తగా అందరం సాధించుకున్నది ఏమి? ఈ నెల 3న ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించనున్న మాజీ మంత్రి గుడం రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఇంద్రవెల్లిలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. గోడం రామారావు గారు, మాజీ మంత్రి వారు విగ్రహావిష్కరణ కార్యక్రమము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామంలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతున్నాం. 3వ తారీఖు నాడు ఆ కార్యక్రమానికి మా ఆదివాసులు ఇతరులు అందరము రామారావు యొక్క అభిమానులు అందరు వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఘనత ఆదిలాబాద్కు మర్చిపోనటువంటి కీర్తి మిగిలించుకున్నారు రామారావు గారు. ఆ రోజు ఈ రాష్ట్రానికి, జిల్లాకు చేసినటువంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, సంక్షేమ ఫలాలు అందజేయడం కానివ్వండి, వీటన్నిటినీ ప్రభుత్వ పరంగా ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాలంలో ప్రతి గ్రామానికి అన్ని ఏర్పాట్లు చేయడంలో ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన చరిత్ర రాష్ట్రంలో మిగిలినటువంటి సందర్భంలోనే అది నాపక నిదర్శనం కొరకే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఏదైతే బోత్ నియోజకవర్గంలోనే ఇచ్చోడ పట్టణానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. తనయుడు అనంటే రామారావు వాళ్ళ పెద్దబ్బాయి కొడుకు గోడం నగేష్ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివారిలో అటవీ అండ్ బీసీ పర్యావరణ శాఖ మంత్రివారిలో జోగురామన్న గారు, మరి అదేవిధంగా ఆ ఇంద్రకన్నటి గారు దేవాదాయ న్యాయ హౌసింగ్ దీంట్లో ఇద్దరు మంత్రులు, మిగతా ప్రజాప్రతినిధులు కూడా 3వ తారీఖులో నాడు ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. మరి మా ఆదివాసులు అందరూ ఈ కార్యక్రమంకి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆదిత్య జూనియర్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఐఐటి ఫలితాల్లో విజయడంకా మోగించగా, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలకు చెందిన 28 మంది ఆదివాసీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్కు అర్హత సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా మంగళవారం ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిఐఈఓ దస్రు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాకేష్తో పాటు యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఈఓ దస్రు మాట్లాడుతూ ఐఐటిలో కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఇతర కోచింగ్ సెంటర్లను తలదన్నేలా ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. రాబో రోజుల్లో మరిన్ని విజయాలను విద్యార్థులు కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. విజయానికి కారణమైన యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశంసించారు. ఆదిత్య జూనియర్ కళాశాలలో ఐఐటి విద్యార్థులు 11 మెంబర్స్ సెలెక్ట్ కావడం చాలా గర్వకారణం. అదిలాబాద్ పట్టణంలో మంచి 11 మెంబర్ విద్యార్థులు అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. అంటే ఈ 11 మెంబర్ విద్యార్థులకు కళాశాల యజమాన్యానికి, స్టాఫ్కు పేరున అభినందన తెలియజేస్తూ రానున్న సంవత్సరాల్లో కూడా అత్యధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యేటట్టు జేఈ కానీ ఐఐటిలో కానీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ అల్లబాద్ బ్యాక్వర్డ్ ప్రాంతం అయినప్పటికీ ఈ మేలై అంటే హైదరాబాద్ డీటుగా ప్రైవేట్ కళాశాల కాకుండా కళాశాల డీటుగా అల్లబాద్లో ఈ ఆదిత్య జూనియర్ కళాశాలలో ర్యాంకు రావడం గర్వకారణము. మనస్ఫూర్తిగా ఈ యాజమాన్యానికి, గౌరవ ప్రిన్సిపాల్కు, అదేవిధంగా స్టాఫ్కు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ముందు ముందు మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణులై ఈ కళాశాలకు అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తుంది.
మరోవైపు పట్టణంలోని సాంఘిక సంక్షేమ తెలంగాణ బాలుర గురుకుల కళాశాలకు చెందిన 35 మంది విద్యార్థులు స్టార్ 30 ప్రోగ్రాం పరీక్షకు హాజరు కాగా అందులో 28 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్కు సెలెక్ట్ కావడంతో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో పాఠశాల యాజమాన్యం మంగళవారం అభినందన సభను ఏర్పాటు చేసి ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేస్తూ ప్రశంసించారు. ఈ సందర్భంగా స్టార్ 30 కోఆర్డినేటర్ శ్రీనివాసస్వామి మాట్లాడుతూ ఈ విజయానికి కారణం సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఐటీడీఏ అధికారి ఆర్వీ కర్ణన్ల కృషి కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. సిబ్బంది సమిష్టి కృషితో మరిన్ని విజయాలను భవిష్యత్తులో కైవసం చేసుకుంటామని తెలిపారు. స్టార్ 30 ప్రోగ్రాం గత 2 సంవత్సరాల నుండి ఆర్వీ కర్ణన్ పిఓ గారి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ జరపబడుతుంది. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం కూడా ఈ కోచింగ్ని గత 4 నెలల నుండి మేము ఈ కోచింగ్ నిర్వహిస్తున్నాం. దీంట్లో 35 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయక అందులో 28 మంది క్వాలిఫై కావడం నిజంగా చాలా సంతోషం. సో ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ కావడానికి మా సెక్రటరీ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరియు ఈఓ గారు ఆర్వీ కర్ణన్ గారు వీరు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేంది. ఇంతమంది ఆదిమవాసికి చెందిన ఆదివాసుల పిల్లలు ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 35 మందికి 28 మంది క్వాలిఫై కావడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని సాధించినటువంటి ఈ సమిష్టి కృషి వలన ఈ విజయం దక్కింది. సో ఇందులో ఉన్నటువంటి ఈ భాగస్వాములైనటువంటి మా స్టాఫ్ మెంబర్స్కి, ముఖ్యంగా మా విద్యార్థులకి అంటే నేను సర్వదా కృతజ్ఞతతో ఉంటాను. సో అందరికీ ఒకసారి ఆల్ ది బెస్ట్ ఫర్ అడ్వాన్స్ ఎగ్జామ్. ఇక్కడి అధ్యాపకులు తమలోని ప్రతిభను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం వల్లనే ఈ ఘనతను సాధించామని విద్యార్థి సాయి కుమార్ పేర్కొన్నారు. అందుకు అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేశారు. హలో, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ సాయి కుమార్. సో యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ లాస్ట్ 5 మంత్స్ ఓన్లీ. సో వాట్ ఈస్ అవర్ కీ టు సక్సెస్ మీన్స్ అవర్ లెక్చరర్స్ దే ఆల్వేస్ కీప్ ఆన్ మోటివేటింగ్ అస్. సో దట్స్ ద రీజన్ టుడే వి ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. So we feel very happy because such a incredible achievements it was it's in my life. So I got 75 marks. I'm the topper for my star 30 in this year. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ జాదవ్ అన్నారు. పల్లెపల్లెకు కాంగ్రెస్లో భాగంగా మంగళవారం ఆయన తాంసీ మండల కేంద్రంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి తీసుకోబోతున్న కార్యక్రమాలను తెలియజెప్పాలని పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ జాదవ్ సూచించారు. పల్లెపల్లెకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తాంసి మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు బాజాలతో ర్యాలీ చేపట్టారు. తొలుత ఇక్కడి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను తెలియపరుస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, రైతులకు 2 లక్షల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని, ఆసరా పింఛన్ను 2000కు పెంచుతామని స్పష్టం చేశారు. ఈరోజు పల్లెపల్లెకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతోనే ప్రతి ఒక్క గ్రామాలలో, ప్రతి ఒక్క గడప గడపకు మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం రాబోయే కాలాలలో, రాబోయే 2019 ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను ప్రజల వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన భాగంగా ఎన్నికల ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీలో నెరవేర్చలేదు. ఈ రోజు దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, పెన్షన్ల విషయం కానీ, అదేవిధంగా రేషన్ కార్డుల విషయం కానీ, అదేవిధంగా 1 లక్ష రూపాయల రుణాలు మాఫీ అయితేంది. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయని ప్రభుత్వాన్ని పరిపాలించే హక్కు లేదని చెప్పేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2 లక్షల రుణాలు మాఫీ, అందరి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా
పెన్షన్లు 2000, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందరికీ రేషన్ కార్డులు అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం కాంగ్రెస్ పార్టీ గడపకు ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు తాంసి గ్రామంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ సంకటమోచన హనుమాన్ ఆలయంలో లోక కళ్యాణార్థం మంగళవారం 11 కుండాలతో హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. హనుమ దీక్షాధారులు భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆదిలాబాద్ రామ్నగర్లోని శ్రీ సంకటమోచన హనుమాన్ మందిరంలో మంగళవారం యజ్ఞ హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఆలయ పూజారి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాదారులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హోమం, హారతి కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ వేడుకలో దీక్షాదారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ప్రతి ఏటా ఆలయంలో హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున దీక్షాదారులు మాలాధారణ చేస్తారని ఆలయ పూజారి పేర్కొన్నారు. 11 గుండాలతో హోమం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. లోక కళ్యాణార్థం చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ స్వామివారి అనుగ్రహం ప్రాప్తించాలని కోరారు. శ్రీడస్తు శుభమస్తు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి స్తన ప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరదూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తాశ్రుల, ఈరోజున శ్రీ సంకటమోచన హనుమాన్ మందిర్లో ఈ దీక్షాపరులైన హనుమాన్ దీక్షాపరులైన అందరి చేత మన్యు సూక్త హవనం చేయడం జరిగింది. విశేషంగా 11 కుండాలతోటి ఈ హవన కార్యక్రమం అన్నది నిర్వహించబడింది. ఇందులో మా ఈ పీఠానికి సంబంధించిన అందరు భక్తులు కూడా పాల్గొన్నారు. విశేషంగా ఈ హోమం అన్నది చాలా విశేషమైన ఫలితాలిస్తుంది. మన్యు సూక్త హవనం కాబట్టి, ఆంజనేయకి సంబంధించిన హవనం కాబట్టి దీక్షాపరులు విశేషంగా ఈ శ్రద్ధతోటి పాల్గొన్నారు. ఇందులో అందరికి కూడాను ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. ఊట్నూరు ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న చందన సరిపేను మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏజెన్సీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఐటీడీడీ చందన సరిపేను కోరారు. ఇటీవల ఊట్నూరు ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులై బాధ్యతలు తీసుకున్న చందన సరిపేను మంగళవారం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు, పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కృషి ఈ సందర్భంగా ఆమెకు వివరించారు. ప్రభుత్వ పథకాలను నిరక్షరాస్తులైన ఆదివాసీ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని విన్నవించారు. ప్రధానంగా విద్య, వైద్యం, మంచినీరు, ప్రభుత్వ రాయితీ రుణాలను అందించి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. బేలా మండలం డోప్టాల శివారులో గుర్తు తెలియని రైతులు పంట చేనులో అంటించిన మంటలు గ్రామం వైపు వ్యాపించి ఆందోళన కలిగించాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బేలా మండలం డోప్టాల పరిసరాల్లోని పంట పొలాల్లో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో గ్రామస్తులు హైరాణపడ్డారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలోని పంట చేలల్లో తుక్కును కాలబెట్టేందుకు గుర్తు తెలియని రైతులు మంటలను అంటించి వెళ్లిపోయారు. దీంతో మంటలు ఆ చుట్టుపక్కల వ్యాపించి చెలరేగాయి. గ్రామం వైపు మంటలు దూసుకురావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయాన్ని గ్రామస్తులు బేలా పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ కోల నరేష్ వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోల నరేష్తో పాటు అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ ఖరీఫ్ పనుల్లో భాగంగా పంట చేలలోని తుక్కును తగలబెట్టడానికి ఈ సమయంలో రైతులు మంటలు అంటిస్తుంటారన్నారు. అయితే ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో మంటలు అంటించవద్దని, ఒకవేళ అంటించినా వెంట ఉండాలని సూచించారు.
ఈరోజు అందాదా 12 గంటల టైంలో ఇక్కడ దూప్తాల గ్రామ చివరిలో ప్రమాదవశాత్తు చేనులలో మంటలు కావడం జరిగింది. ఈ మంటలు ఊరువైపు వస్తుంటే ముందు జాగ్రత్తగా ఫైర్ వాళ్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఇక్కడికి వచ్చి పూర్తిగా మంటలన్నీ ఆర్పేశారు. అలాగే దీంట్లో కొంత మిషన్ భగీరథ పైపు ఒకటి రెండు కాలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు మంటలు పెట్టుకోవాలి, కుప్పలు కాలుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా క్యానెట్ అక్కడ ఉండి పూర్తిగా మంట ఆరే వరకు అక్కడ ఉండి చూసుకోవాలి. అవసరమైతే బకెట్లో నీళ్లు పెట్టుకోవాలన్నా జాగ్రత్త మీరు ప్రికాషన్ తీసుకుని ఉండాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఎండాకాలం పూట ఏమైనా చెతుకులు కాలు పెట్టుకోకపోవడం అనేది ఉత్తమం. ఒకవేళ ఎట్టి పసలు కాలు పెట్టుకోవాలి నీటంగా ఉన్నా కానీ ఖచ్చితంగా క్యానెట్ ఉండి మాత్రమే అక్కడ పూర్తి మంట ఆగిపోయే వరకు అంటే అక్కడ ఉండి దాన్ని మొత్తం కంప్లీట్ అయ్యేంత చూసుకొని ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు, ఊరువాడ శ్రమజీవుల సంబురాలు, కార్మిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్న మంత్రి. పౌరులను ఓటర్గా నమోదు చేయించడంలో రాజకీయ నేతలు చొరవ చూపాలి, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచన. ఓటర్ జాబితా సవరణపై రాజకీయ ప్రతినిధులతో చర్చించిన జేసీ. జిల్లా నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి క్రీడాకారుడు, నేపాల్తో జరిగే ఖోఖో పోటీల్లో భారత జట్టులో ఆడనున్న గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.